ట్రిబ్యునల్లో కృష్ణానదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల వాటా ఇంకా నిర్ణయం జరగలేదు. అప్పుడు అడ్హాక్ బేసిస్లో ఒక్క సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు. కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణానదీ జలాల్లో 50% తెలంగాణకు 50% ఆంధ్రాకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి. నంబర్ 2. నంబర్ 3, మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 264 టీఎంసీని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది. ఆ ప్రకారంగా 264 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కు విడుదల చేసే విధంగా మీరు ఈ రూల్స్లో పెట్టండి. నంబర్ 3, డ్రింకింగ్ వాటర్. మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి వాడుకుంటున్నాం, అదేవిధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగునీరు వాడుకుంటాం. మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే, ట్రిబ్యునల్ అవార్డులో బచావత్ అప్పుడు ఇచ్చినటువంటి KWDT-1 అవార్డులో ఏం చెప్పారంటే, త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం 20% మాత్రమే మనము అకౌంట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 80% రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక యూ షుడ్ కౌంట్ ఓన్లీ 20% అని ఉంది. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తుండ్రు, మనం హైదరాబాద్కు ఉదాహరణకు 16 టీఎంసీలు వాడితే మొత్తం 16 టీఎంసీలు లెక్క కడతా ఉన్నారు. యాక్చువల్గా ఎంత కట్టాలో 20% అంటే 3 టీఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా 13 టీఎంసీలు తిరిగి మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి, దాని మాన్యువల్లో చేర్చండి. మరి డ్రింకింగ్ వాటర్లో మనకు బచావత్ అవార్డులో 20% అకౌంటబుల్ చేయాలని చెప్పారు, కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కూడా వాడుతున్నాం. అక్కడ కూడా 20% అకౌంట్ ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టాం. 4వ డిమాండ్ ఏం పెట్టినామంటే, క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్గా మనం ఏం చేస్తాం, సాగర్లో కానీ ప్రాజెక్టులో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాల్లో, లేదా ఒక గుడ్ ఇయర్లో కూడా కొన్ని నీళ్లు మిగులుతాయి మనకు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కాపాడుకుంటాం. సపోజ్ నీళ్లు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుకున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేశాం. అదేవిధంగా MDDL ఆఫ్ శ్రీశైలం, ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ఎ హైడల్ ప్రాజెక్టు, 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టాం. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా 34 టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు. ఆ 34 టీఎంసీలకు వాళ్ళను పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్లు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ముందు పెట్టి, ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా మనం అపోజ్ చేస్తూ వచ్చాం. అపోజ్ చేయడమే కాదు, మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే, ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి, ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం, మీరు ఇట్లా కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తూ ఉన్నారు, ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీల్లేదు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి. ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పాను. మన ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్లో ఏముందంటే, ఈ నదీ జలాల పంపిణీ విషయంలో ఏదన్నా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ సమస్యను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ జలవనరుల శాఖ తేల్చినప్పుడు ఆ అంశాన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలని చెప్పి ఉంది. సో దట్ వీ మేడ్ ద డిమాండ్. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి పోయి
మంచిదని ఒప్పుకున్నారని, వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంబీకి అప్పజెప్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి? మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు, జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తుంది, మొన్న ఢిల్లీకి పోయింది కదా, జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇది కాదు కదా, ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అయితే మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకవేళ ఇవి కేఆర్ఎంబీ పరిధిలోకి, ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంబీ పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తేలే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కేంద్ర ప్రభుత్వంని మెడలు వంచి ఒప్పించాం. సుప్రీంకోర్టుకు పోయినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం, కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడపదొక్కినాం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం. కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇలా కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువలే లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్తే రేపు మన పరిస్థితి ఏమవుతుంది? ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది.